ओम नमः शिवाय। हाय फ्रेंड्स, कार्तिक मासम अमावास्य तो मन की कार्तिक मासम अनेदि मुगिसिंदी। मरी रेपु मन की पोलिपाड्यम अनेदि वच्चिंदी। नेनु मुंदु वीडियोलो ऑलरेडी पूजा विधानम गुरिंची पोलिपाड्यम गुरिंची चेप्पानु, कानी इंकोन्नि संदेहालनु व्यक्तपरिचारु। ई रोजु वीडियोलो कूडा पोलिपाड्यम गुरिंची अलागे कोन्नि संदेहाल गुरिंची ब्रह्म मुहूर्तम गुरिंची इवन्नी मनं विवरंगा ई वीडियोलो चूद्दामु। డిసెంబర్ 14వ తేదీ రాత్రి 9:46 తర్వాత మనకి అమావాస్య తిథి అనేది ముగిసింది। డిసెంబర్ 14 రాత్రి 9:46 నుండి డిసెంబర్ 15వ తారీఖున రాత్రి 7:06 వరకు మనకి పాడ్యమి తిథి అనేది ఉంది। అంటే మంగళవారం అంతా మనకి పాడ్యమి తిథి అనేది ఉంది। అలాగే బ్రహ్మ ముహూర్తం మంగళవారం అంటే డిసెంబర్ 15వ తారీఖున తెల్లవారుజామున ఉదయం 4:50 నుండి 5:38 వరకు ఉంది। ఇలా 4:50 నుండి 5:38 వరకు మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఉంది। ఈ సమయంలో పాడ్యమి దీపాలను వదిలేవారు కానీ లేదంటే రేపు కూడా పాడ్యమి దీపాలను పెట్టుకునేవారు కానీ రేపు పెట్టుకోవచ్చు। ఇక ఇంకొక ముఖ్యమైన విషయము, రేపు మనకి మంగళవారం పాడ్యం అనేది వచ్చింది। అమావాస్య తర్వాత రోజు వచ్చే పాడ్యమికే మనం పాడ్యమి దీపాలనేవి వదులుతాము। ఎవరైతే పాడ్యమి దీపాలను వదలాలనుకుంటున్నారో వారు మంగళవారం వదిలేకోవచ్చు। కానీ చాలా మంది ఈ రోజు అంటే అమావాస్య రోజు రాత్రికి పాడ్యమి ఉంది కాబట్టి పాడ్యమి దీపాలు ఈ రోజు వదలొచ్చా అని అడుగుతున్నారు, అంటే ఈ రోజు సాయంత్రం వదలొచ్చా అని అడుగుతున్నారు। పాడ్యమి దీపాలను మనం తెల్లవారుజామునే వదలాలి, ఎందుకంటే కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడే మనం ఈ పాడ్యమి దీపాలనేవి వదలాలి, అంటే తెల్లవారుజామున అనేది మనం ఈ పాడ్యమి దీపాలు వదలాలి। ఇలా అమావాస్య రోజు సాయంత్రం గాని లేదంటే రేపు పాడ్యమి రోజు కూడా మీరు తెల్లవారుజామునే వదలాలి, రేపు సాయంత్రం కూడా వదలకూడదు। కావాలంటే మీరు బుధవారం తెల్లవారుజామున వదులుకోవచ్చు, కానీ సాయంత్రం వేళలో మాత్రం పాడ్యమి దీపాలను వదలకూడదు, తెల్లవారుజామునే వదలాలి। నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, బుధవారం అయితే మనకి పాడ్యమి తిథి లేదు, కానీ నేను చెప్పినట్లుగా ఇన్ని రోజులు మనం పూజ చేసుకొని ఎవరైతే దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి అలాగే మనం ఎప్పుడైనా మన ఇంటి ఆడపడుచుని కానీ మన ఇంటి ఆడపిల్లని కానీ ఎప్పుడు మంగళవారాలు శుక్రవారాల్లో పంపము, అదే ఆనవాయితీ ప్రకారం మనం పోలిని కూడా మంగళవారము శుక్రవారము పంపము, కాబట్టి బుధవారం తెల్లవారుజామునే వదులుకోవచ్చు। బుధవారం వదులుకోవడానికి దోషం ఏమీ లేదు, బుధవారమే వదలాలని నేను చెప్పట్లేదు, పాడ్యమి రోజే వదలాలనుకున్నవారు మంగళవారం వదులుకోవచ్చు, కానీ బుధవారం వదలడం వల్ల కూడా దోషం ఏమీ లేదు, మీరు బుధవారం తెల్లవారుజామునే కూడా వదులుకోవచ్చు। పోలి వెళ్ళడానికి ఈ వారము చూసుకోలేదు కదా, అలాగే బుధవారం పాడ్యమి తిథి లేదు కదా, ఇలా అడుగుతున్నారు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పోలి ఎప్పుడైనా వెళ్ళింది, ఏ రోజైనా వెళ్ళింది, కానీ మనం ఇప్పుడు మనం పోలిని సాగనంపుతున్నట్లు లెక్క। అలాగే దీపాన్ని లక్ష్మీదేవిగా భావించేవారు, అలాగే ఈరోజు గౌరీ పూజ చేసుకునేవారు వీరందరూ కూడా ఈరోజు వారిని సాగనంపుతున్నట్లు లెక్క। ఈరోజు మనం మంగళవారం ఇలాంటివి చెయ్యం కాబట్టి బుధవారం చేసిన దోషం లేదని చెప్పాను, ఇదైతే మీరు ఒక్కసారి గమనించగలరు, మంగళవారం వదులుకునేవారు మంగళవారం వదులుకోండి, బుధవారం వదులుకున్నా దోషం లేదు, ఇన్నిసార్లు చెప్పానని ఏమీ అనుకోకండి, ఎందుకంటే ఈ ప్రశ్న చాలామంది అడిగారు। దయచేసి దీని గురించి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే అందరి విధానం పూజా విధానం ఒకలాగే ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, కాబట్టి మంగళవారం సెంటిమెంట్ ఉన్నవారు బుధవారం వదులుకున్నా దోషం ఏమీ లేదు, అలాగే పాడ్యమి తిథి మంగళవారమే ఉంది కాబట్టి మంగళవారం కూడా వదులుకోవచ్చు, ఎవరి విధానాన్ని వారు అనుసరించి పూజ అనేది చేసుకోగలరు। ఏ పూజ అయినా ఏ వ్రతమైనా మనం భగవంతుని మీద నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే, మనం మనస్ఫూర్తిగా చేసిన ఏ పూజ అయినా భగవంతునికి చేరుతుంది, అది ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని కాకుండా ఏదైనా భక్తి శ్రద్ధలతో మీ పూజ అనేది చేసుకోండి। ఇక చాలామంది అడిగే ప్రశ్న, తులసి కోట లేని వారు ఎక్కడ వదులుకోవాలి అని, నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, తులసి కోట లేని వారు ఈశాన్యం మనం ఇంట్లో ఎక్కడైనా సరే ఈశాన్య మూలలో నక్షత్రాలు మన ఇంట్లో ఈశాన్య మూలలో శుభ్రపరిచి అక్కడ ముగ్గు వేసి పద్మ ముగ్గు శంఖుచక్ర ముగ్గులను వేసి పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని అక్కడ ముందుగా ఒక తమలపాకు వేసి పసుపు వినాయకుడిని చేసి పసుపు వినాయకుడిని ముందుగా పూజించాలి। అలా పసుపు వినాయకుడిని పూజించిన తరువాత మనం పసుపుతో గౌరీదేవుని కూడా చేసుకొని గౌరీదేవుని కూడా పూజించాలి। వినాయకుడికి ఆవు నేతిలో ముంచిన రెండు ఒత్తులను వేసి ముందుగా వినాయకుడి దగ్గర దీపారాధన చేసి అప్పుడు గౌరీదేవిని కార్తీక దామోదరుణ్ణి గంగాదేవిని పూజించాలి। ఇంకొక ముఖ్య విషయము, ముందుగా మనం మన దేవుడి దగ్గర నిత్య దీపారాధన చేసిన తరువాత ఇలా తులసి కోట వద్ద కానీ నదీ తీరంలో కానీ ఈ పాడ్యమి దీపాలు అనేవి పెట్టుకోవాలి। ముందుగా మనం
దేవుడి రూములో నిత్యదీపారాధన చేసిన తరువాతనే ఈ పూజలనేవి చేయాలి. నైవేద్యంగా బెల్లం ముక్క, చలిమిడి, వడపప్పు, పానకాన్ని మనం ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొంతమంది పోలి అట్లు అని వేస్తారు, అంటే బియ్యపిండి బెల్లము కలిపి పోలి అట్లు అని వేసి పోలికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ అనవాయితీ ఉన్నవారు పోలి అట్లను కూడా వేసి పోలికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చాలామంది అడిగే ప్రశ్న వినాయకుడిని ఏం చేయాలి అని. నేను ముందు వీడియోలో ఆఖరి రోజు పూజ విధానం గురించి వివరంగా చెప్పాను, చూడలేని వారు ఆ వీడియోని ఒకసారి చూడగలరు. ముందుగా మనం వినాయకుడిని గౌరీదేవిని పూజించిన తరువాత కార్తీక దామోదరుణ్ణి గంగాదేవిని పూజించాలి. గంగాదేవికి 2 ఒత్తులు, అలాగే కార్తీక దామోదరుడికి ఈ నెలంతటికి 31 ఒత్తులను వేసుకుంటే ఈ నెలల రోజులు మనం దీపారాధన చేయలేనట్లయితే ఈ ఆఖరి రోజును వెలిగించినా కూడా మనకి అదే ఫలితం అనేది దక్కుతుంది. ఈ నెల రోజులు వెలిగించిన ఫలితం అనేది మనకి వస్తుంది. ఈ ఒత్తులను అగ్గిపెట్టితో వెలిగించొద్దు, అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ, అంటే హారతి కర్పూరం వెలిగించి హారతి కర్పూరంతో కానీ లేదంటే ఒక ఒత్తును వెలిగించి ఆ ఒత్తుతోనైనా సరే వెలిగించవచ్చు. అగ్గిపెట్టితో మాత్రం డైరెక్ట్గా వెలిగించకూడదు. ముందుగా గంగాదేవికి 2 ఒత్తులను వెలిగించి తరువాత కార్తీక దామోదరుడికి 31 ఒత్తులను వెలిగించి పూజ అంతా పసుపు కుంకుమ అన్నీ వేసుకొని నైవేద్యం పెట్టి ధూపదీపాలన్నీ అయిన తరువాత, మన పూజ అంతా అయిన తరువాత మనం గంగాదేవి ఒత్తులను అలాగే కార్తీక దామోదరుడు ఒత్తులను నీటిలో వదలాలి. ఇలా నీటిలో వదిలిన తరువాత దీపాలన్నీ కొండెక్కిన తరువాత అప్పుడు మనం వినాయకుడిని అలాగే వినాయకుడిని దగ్గర వెలిగించిన ఒత్తులను అలాగే గౌరీదేవిని కూడా మనం ఈరోజు ఆ ఏదైతే మనం నీళ్ళలో వదిలామో ఆ నీళ్ళల్లోనే నిమజ్జనం చేస్తాము. ఇలా ఈరోజు దీపాలను వదలడము అలాగే గౌరీదేవిని నిమజ్జనం చేయడము ఇవన్నీ చేస్తాం. కనుకే మనం మంగళవారం చేయకుండా బుధవారం తెల్లవారుజామునే అనేది చేస్తాము. నేను పంతులు గారిని కూడా అడిగాను, పంతులు గారు కూడా చెప్పారు బుధవారం మనం ఈ దీపాలను వదలడం వల్ల దోషమేమీ లేదు, మీరు బుధవారం కూడా వదులుకోవచ్చు. పాడ్యమి తిథి పట్టింపు ఉన్నవారు మాత్రం మంగళవారమే వదలండి. ఇక ఇంకా చాలామంది అడిగేది నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని ఏం చేయాలి అని. ఆ నీటిని మీరు తులసి మొక్కల్లో కానీ లేదంటే మనకి ఏదైనా మొక్కలుంటే ఆ మొక్కల్లో అయినా సరే వేయవచ్చు. ఎవరూ తొక్కకుండా చూసుకోవాలి. కనుక మనం ఆ నీటిని మొక్కల్లో కానీ లేదంటే తులసి కోటలో కానీ వేసేయవచ్చు. అలాగే ఈరోజు ఎవరైతే ఉసిరి దీపం ఇంకా దానం చేయలేదో ఈ ఆఖరి రోజు కూడా ఉసిరి దీపాన్ని దానం చేయవచ్చు. అలాగే ఈరోజు ఉసిరి దీపాలను కూడా పెట్టుకోవచ్చు. ఇక ఆఖరి రోజు కుదిరిన వారు తప్పకుండా కార్తీక పారాయణం అనేది చేయండి, కార్తీక పురాణం పారాయణం అనేది చేయండి, అలాగే పోలి కథను తప్పకుండా వినండి. ఈ పోలి పాడ్యమి రోజు అందరూ పోలి స్వర్గానికి వెళ్లే కథను చదువుకుంటారు. కుదిరిన వారు తప్పకుండా ఈ కథను అనేది చదువుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. అందరి పూజా విధానం అయితే ఒక్కలా ఉండదు అని మాత్రం గమనించగలరు. మీ పూజా విధానాన్ని అనుసరించి మీ పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఆ ఈశ్వరుని కృప అందరికీ కలగాలని, అందరికీ అన్ని శుభాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమశివాయ. కార్తీక మాసం ఆఖరి రోజున అందరూ నిర్విఘ్నంగా చక్కగా పూజ చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికీ సెలవు.